తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లు మండలం క్రాప గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్రాప గ్రామం మీదగా వెళ్తున్న 33 కేవి విద్యుత్ స్తంభాలు పాతడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. రాయల్ ఫ్యాక్టరీ యజమాన్యం తమ విద్యుత్ అవసరాల కోసం ఈ లైన్ను నిర్మిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఆందోళనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. नमस्ते अंडी ना पेर राजा मल क्राप ग्राम मेम करंट गत आर ना उद्यम चेतना मेम गत आर ना उद्यम चेतना सर गवर्नमेंट चाल अन्यायंग दुर्मार्ग पुलिस अभी चाल अन्यायंग जनल अलाको चूँ वनकाल मम्मी का ग्रमा का जिदे ग्राम का तिर्गी आड़को आर ग्रमा आर ग्राम प्रजलने అరెస్ట్ చేసి సక్రమంగా అన్యాయం చేస్తున్నారండి. ఎవరు కూడా ఈ దీనికి ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోకపోయినా సరే ఈ పోలీసులు పెట్టుకున్నాండి. మార్గం కానీ చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారో. చిన్న గ్రామం అండి. దేని గురించి మీరు అబ్జెక్షన్ పెట్టారు? కరెంట్ గురించి అండి. కరెంట్ గురించి చాలా దుర్మార్గం అన్నమాట. అలా అన్యాయం అంటే మామూలు అన్యాయం కాదండి. అలా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఉండాలండి. ప్రైవేట్ పక్షాన ఉండాలండి. చాలా దుర్మార్గం అండి. దుర్మార్గం ఎక్కడికి వెళ్తుంది కరెంట్? ఎక్కడి నుంచి అండి? మన మొబైల్ నుంచి యాచరీ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ కోసం అండి. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ కోసం ఎంత అన్యాయంగా ఇంతమంది పోలీసులు పెట్టుకున్నా ఇంతమంది ప్రజలను అన్యాయం చేసే చేయవలసిన పనే ఉందండి. నలుగురు పెద్ద మనుషులు తీసుకుని ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఏం తీసుకొచ్చారండి దాన్ని? ఎంత దుర్మార్గమో చూడండి అది. ఇదేమి ఊరికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరికి సంబంధించింది కాదు. ఇది ఊరికి సంబంధించింది అందరిది కూడా. ఇది ప్రభుత్వం వారు ఒక ప్రైవేట్ సంస్థకి ఏర్పాటు చేసుకోవడానికి ఇంత ప్రైట్ ఇవ్వడం నాకు అయితే నచ్చట్లేదండి. ఊరికి సంబంధించింది అన్నీ కావాలి కాబట్టి ఊరికి సంబంధించి పెద్ద మనుషులతోటి జనంతో మాట్లాడి దాని పర్యవసానం ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుతున్నామండి. ఇది ప్రత్యేకించి ప్రైవేట్ ఫ్యాక్టరీకి 33 కే వెళ్తుంది. మా ఊరికి అటు ఇటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? మాకు ముమ్మడివారి సబ్ స్టేషన్ కాడి నుంచి మాకు ఫ్యాక్టరీకి వెళ్తుందండి. ఇది మా ఊరి నుంచి వెళ్తుందండి. దాన్ని బట్టి మీరు ప్రజలతో చూడండి మాకేమో చదువు లేదండి. మీరు తెమ్మన్నారు. వాళ్ళకున్న అనుమతులు మాత్రం చూపించట్లేదండి. ఏ కారణం చేత తీసుకున్నారు అన్నది అనుమతులు ఇప్పటి వరకు అయితే చూపించలేదండి వాళ్ళు. మరి అది మాకు తెలియట్లేదండి. మాకేమో చదువులు రావు. మా ఊరి దేశం గారిని ఏమో తెల్లవారుజామున తీసుకెళ్లి అక్కడ స్టేషన్ లో కూర్చోబెట్టారండి. మాట్లాడుతున్నారు. కుర్రోళ్ళు కూడా తీసుకెళ్లారండి. వాళ్ళు పెద్ద మనసు చేసుకుని యాజమాన్యం వచ్చి మాతో మాట్లాడుతూ కోరుతున్నాం. విలేజ్ దగ్గర ఇండస్ట్రీ వచ్చింది రాయల్ ఫ్యాక్టరీ సంబంధించి. దానికి సంబంధించి 33 కేవీ లైన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రీస్ అనేది ప్రాసెసించడంలో భాగంగా లైన్కి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ లోకల్ పబ్లిక్ ప్రమాదం అవుతుందని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు. దాని గురించి హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టు దాన్ని కోర్టుని రిట్పిటేషన్ క్లోజ్ చేసింది. దాంతో ఈరోజు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రొడక్షన్ ఏమీ వచ్చింది. స్థానికులు ఏమైనా మేము పెట్టుకున్నారు దీని గురించి? స్థానికుల్లో ఒకళ్ళిద్దరు లీడర్లు తప్ప అందరూ దీనికి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారండి? పోలీస్ స్టేషన్ తరలిస్తున్నాం. ఇటువంటి అలర్లు సృష్టించకుండా ముందు వచ్చినాం.